పట్టుకో కలిసిన వాళ్ళు వచ్చేసి పక్కరండి కలిసిన వాళ్ళకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్కి ఒక జిల్లాగా ఉన్నటువంటి పార్లమెంట్లో 25 పార్లమెంట్కి జిల్లాలు 25 జిల్లాలు ప్లస్ అక్కడ ఎస్టీసీకి సంబంధించినటువంటి దానికి అరకులు అక్కడ జిల్లా ఎక్స్ట్రాగా ఇవ్వటం జరిగింది. మొత్తం 26 జిల్లాలు ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అన్నీ కూడా దాదాపు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇది కాబట్టి మిగతా అన్నీ కూడా అందరూ కూడా సక్రమంగా ఉన్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గం ఒంగోలులో కలపటం నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా తరఫున మరి ముఖ్యంగా సంతనూతలపాడు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సంతనూతలపాడు టోటల్గా ఒంగోలుకి సరౌండింగ్స్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అది బాపట్ల పార్లమెంట్ అవ్వటం అయినా కూడా మన ప్రకాశం జిల్లా కలిపినందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముఖ్యంగా కనిగిరి డివిజన్ ముందల పొదిలి డివిజన్ అని చెప్పి గెజెట్ రావటం జరిగింది. అది పొదిలి మార్కాపురం రెండు కూడా ఒకే కాన్స్టిట్యూన్సీ అవ్వటం వల్ల దాన్ని పునరాలోచించి కనిగిరి డివిజన్గా పెట్టడం జరిగింది. అలాగే కందుకూరు గతంలో కందుకూరు డివిజన్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు డివిజన్గా తీసేయటం అన్నింటిలో కందుకూరు కూడా నెల్లూరు జిల్లాలో కలపటం ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ డివిజన్ ఎప్పుడో పాత ఉన్నటువంటి డివిజన్ను తీసేయటం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు కొంచెం ఇది ఫీల్ అవుతున్నారు. దానికి నేను మళ్ళా సీఎం ఆఫీస్లో మాట్లాడటం జరిగింది. దాని మీద పరిశీలి చేస్తూ ఉన్నారు. మళ్ళీ కందుకూరు డివిజను ఉంచేదానికి గట్టి ప్రయత్నం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఏ ఇబ్బంది ప్రజల యొక్క మనోభావాలను బట్టి మనం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతుందని కూడా తెలియదు. ఇప్పుడు ఈ జిల్లాలు ఈ కొత్త జిల్లాలు పెట్టేదనేది ఇది ఈరోజు విషయం కాదు. ఒక సంవత్సరం నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది. ఇదేమో కొత్తగా తీసుకొచ్చారా? ఇప్పుడు 26 జిల్లాలు ఇవన్నీ కూడా మొత్తం కూడా 26 జిల్లాలు చేస్తామని చెప్పి ఎప్పుడో ముఖ్యమంత్రి గారు సంవత్సర క్రితమే ప్రకటించారు. దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక అన్నీ కూడా జిల్లాలు వైడ్గా అన్ని మండలాలు అన్నీ చూసుకొని ఒక అధికారులు అందరూ కూడా కమిటీ చేసినటువంటి సిఫార్సుల మీదుగా ఈరోజు అనౌన్స్ చేశారు. అంతేగాని ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు. వాళ్ళు ఏది చేసినా కూడా వక్రీకరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. ఏం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇది ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. దానికి ఎక్కడైనా కూడా ఒకరిద్దరు ఇబ్బందులు పడవచ్చు. కానీ కొంతమందికి ఎక్కువ
ఎక్కువ శాతం అందరూ కూడా ఈరోజు మొత్తం కూడా 99% ఈరోజు హర్షిస్తూ ఉన్నారు ఈ జిల్లాల విషయంలో. ఈ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా వాళ్ళకి ఇంకా కుట్రలు కూడా పండుతారు, కొట్టు కూడా పోతారు, ఎన్ని చేస్తారు, ఎన్ని రకాలుగా చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వేరే కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే ఈ కోట్లు వేసేదానికి ప్రయత్నం చేస్తారు తప్ప డెవలప్మెంట్ చేస్తున్న విషయాన్ని గమనించారని కూడా తెలియజేసుకుంటాం. అతను ఏం మాట్లాడతాడో, ఏది ఒకరోజు టీడీపీ గురించి విమర్శిస్తాడు, ఒకరోజు వైసీపీ గురించి విమర్శిస్తాడు, ఒకరోజు ఆయా పార్టీ గురించి విమర్శిస్తాడు. అతనికే ఇది లేదు, మరి అతను రాష్ట్ర ప్రెసిడెంట్ ఎట్లా చేశారో అర్థం కాదు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియని వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులు చేయడం నిజంగా వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి. విమానాశ్రయాలు ఆయన చూసుకుంటాడు, ఏం చూసుకున్నాడు, వాడు ఏం చేశాడు, ఇవన్నీ కాదు. రోడ్లు కూడా త్వరగా ఈ మన ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు మంచి రోడ్లు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి గారు సన్నద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ 3,000 కోట్ల దాకా రిలీజ్ చే మనం తీయటం జరిగింది. ఇంకా కూడా రోడ్లు అన్నీ కూడా మొత్తం కూడా బాగా డెవలప్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు. ఇంతమటుగా అవన్నీ ఆలోచన మాకు లేవు, వాళ్ళు సృష్టిస్తున్నారు ఆలోచనలు, చేయనండి. నాలుగు